ఎవరీవన్ వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్. మరి మనకు తెలుసు అందరికీ మరో 7 రోజులు లేదా 10 రోజుల్లో మనకు సత్యవల నోటీస్ రాబోతా ఉంది. ఏప్రిల్ ఎగ్జామ్ ఉందని చెప్పడం జరిగింది. మొత్తం 14,500 పోస్టు, 3వ నోటిఫికేషన్, మేబీ ఇదే చివరి నోటిఫికేషన్ ఉంటుందే అవకాశం ఉంది. అంటే ఇంత భారీ సంఖ్యలో ఇంకా వేకెన్సీ రాకపోవచ్చు. కాబట్టి మిత్రమా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఇక సత్యవలంలో జాబ్ పొందాలంటే వేటి మీద ఫోకస్ చేయాలి, ఫస్ట్ వేటిని చదవాలి, ఆ తర్వాత ఏమి చదవాలి అనే దాని మీద ఇక్కడ మీకు చెప్పడం రావడం జరుగుతుంది. మరి అతి త్వరలోనే మనకు టర్నింగ్ పాయింట్ జాన్ 5 AM క్లబ్ అనే కాన్సెప్ట్ మీ ముందు రాబోతా ఉంది. మరి ఏంది ఏమనేది వితిన్ 2 డేస్ మొత్తం ఫ్రేమ్వర్క్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ మీరు గుర్తు ఉంచుకోవాల్సింది ఏమంటే జాయిన్ 5 AM క్లబ్ అంటే ఏంది అనేది మీరు కూడా ఈ యొక్క క్లబ్లో జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ సాధించవచ్చు. ఆ యొక్క ప్రణాళిక అంతా నేను మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత. మరి మీ మన యొక్క టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక సచివాలయ పరంగా కానీ ఏ జాబ్స్ పరంగా కానీ మన యొక్క టర్నింగ్ పాయింట్ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. సో మొత్తం క్లియర్ కట్గా నేను ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది అనమాట, ఫస్ట్ ఏది మేము చేయాలనేసి. బట్ గమనించండి మిత్రమా, మన యొక్క సచివాలయాల్లో మీరు ఇంకా లేట్ చేయొద్దండి. మరి మనకు ఫుల్ కోర్స్ కావాల్సిన వాళ్ళు అతి తక్కువ రేటుకే 3,000,000 రూపీస్తో ఇవ్వడం జరుగుతుంది ఫుల్ కోర్సు విత్ లేటెస్ట్ అప్డేట్స్ అప్ టు ఎగ్జామినేషన్. ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాల్సిన వాళ్ళు కేవలం 4,000 రూపీస్కి మీకు ఇస్తాం. ఇక కేవలం టెస్ట్ సిరీస్ మంది ఏముందంటే సబ్జెక్ట్ వైజ్ టాప్ మోస్ట్ బిట్స్ ఉంటాయండి, సబ్జెక్ట్ వైజ్ టాప్ మోస్ట్ గన్ షాట్ బిట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటుగా అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మరియు తెలుగు అకాడమీ ఆధారంగా ఇప్పుడు మనకు లేటెస్ట్గా మార్కెట్లో తెలుగు అకాడమీ బుక్ రావడం జరిగింది. ఆ యొక్క అకాడమీ బుక్ నుంచి అన్ని కూడా ఇంపార్టెంట్ బిట్స్ తీసుకొని పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మన యొక్క స్పెషల్ ఫోకస్. మరి ఇక ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళైతే టెస్ట్ సిరీస్ అవసరం లేదు. అదే మాదిరిగా గ్రూప్ 4 ఎవరైనా మీరు పాస్ అయినా, మీకు ఫ్రెండ్స్ ఎవరైనా పాస్ అంటే గ్రూప్ 4కి మన యొక్క రాష్ట్రంలో ఎవరు కూడా దీని కోర్స్ పెట్టలేదు. మరి టర్నింగ్ పాయింట్ టీపీ స్టడీస్ అండ్ ఉత్తమ జాబ్ చేయడం జరుగుతుంది అనమాట. సో జనరల్ తెలుగు కేవలం 3,000 రూపీస్, జనరల్ ఇంగ్లీష్ 3,000 రూపీస్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ యొక్క సిరీస్ 3,000 రూపీస్ మీకు అందిస్తుంది అనమాట. మీరు ఈ యొక్క కోర్స్ కావాలంటే సచివాలయం కానీ గ్రూప్ 4 మెన్స్ కానీ కోర్స్ కావాల్సిన వాళ్ళు మనకి టీపీ స్టడీస్ యాప్ను ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏడు స్టేట్ మీరు కాల్ చేయొచ్చు. ఎస్ మిత్రమా, మరి మన గతంలో బిట్స్ ఎక్కడి నుంచి మనకి ఎక్కువ రావడం జరిగింది, వేటి మీద మనం ఫోకస్ చేయాలి అనేది ఇక్కడ చూడబోయే ముందుగా మరి ఇక జాయిన్ 5 AM క్లబ్ను మీరు జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ రావడం జరుగుతుంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు భయపడేదంటే ఎవరు కూడా మెంటల్ ఎబిలిటీ మీద ఫోకస్ చేయరు మిత్రమా. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్టు డిసైడింగ్ ఫ్యాక్టర్ టు గెట్ ద జాబ్ ఏమంటే మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. లిమిటెడ్ సిలబస్ బట్ మోర్ మార్క్స్. మన హిస్టరీ ఎంత చదివినా, ఫిజికల్ సైన్స్ ఎంత చదివినా, బయాలజికల్ సైన్స్ ఎంత చదివినా కూడా మార్క్స్ రావేమో కానీ మరి మెంటల్ ఎబిలిటీ మీద ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు 20 ఇస్తే 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు, 30 ఇస్తే 30 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. నో డౌట్ అట్ ఆల్. మినిమం 15 మార్కులు ఇస్తారు, మ్యాక్సిమం 20-25 కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. మీ యొక్క టైం కాదనేసి డైలీ ఒక 2 అవర్స్ ఆ విధంగా ఒక 7 డేస్ కేటాయిస్తే మీరు మొత్తం ఇక సిలబస్ కంప్లీట్ కావడానికి మీకు ఒక 20 అవర్స్ చాలు. 20 అవర్స్లో 20 బిట్స్, మరి మీరు ఏ టాపిక్ తీసుకున్నా కూడా మీకు ఇంత స్కోర్ ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈ యొక్క మెంటల్ ఎబిలిటీలో కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, ర్యాంకింగ్, తర్వాత డైరెక్షన్స్, దిశలు, బ్లడ్ రిలేషన్స్, సంబంధాలు, అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్లో మనకు నెంబర్ సిరీస్ ఉంటుంది, లెటర్ సిరీస్ ఉంటుంది రెండు కూడా. అదే మరి క్లాస్, గడియారాలు, క్యాలెండర్, మరి మిస్సింగ్ నెంబర్, మరి మిస్సింగ్ ఫిగర్స్, డైస్, వీటిని మీద బాగా ఫోకస్ చేసుకుంటే మీరు మిస్సింగ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా కౌంటింగ్ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్, డైస్ ఎవరెవైతే వీటిని బాగా ఫోకస్ చేస్తారో డ్యామ్స్గా బిట్స్ తెచ్చుకోవచ్చు అండి. ఇంకా మనకు అన్న దిందనమాట మనకు సిలాజిజం అని, డేటా అనాలిసిస్ అని, పజిల్స్ అని, తర్వాత వీటి మీద మీరు తక్కువ చేసుకో ఎందుకంటే అది వ్యాస్ట్ సిలబస్, పెద్ద బిట్టించిన కూడా ఒక బిట్టి ఉంటుంది. కానీ వీటిని నమ్ముకుంటే మాత్రం మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు మిత్రమా. నా యొక్క సజెషన్ ఏమంటే ఫస్ట్ గివ్ టాప్ రేట్ ఫర్ మెంటల్ ఎబిలిటీ. ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ మీద ఫోకస్ చేసుకుంటే మాత్రం ఎవరిని మోసం చేయదు. మీకు జాబ్ రావడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే మెంటల్ ఎబిలిటీ. నేను చెప్పడం కాదు, గతంలో జాబ్ సంపాదించినటువంటి ఈ యొక్క సచివాలయ ఎంప్లాయీస్ అందరూ అడగండి చెప్తారు ఇది ఇంపార్టెంట్. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట. ఇది చాలామంది నేను నాన్ మ్యాథ్ స్టూడెంట్ నాకు రాదనుకుంటూ ఉంటారు మిత్రమా. ఇది బ్యాంకింగ్లో లాగా కానీ ఎస్సీసీ లెవెల్లో కానీ ఎస్ఐ లెవెల్లో కానీ కానిస్టేబుల్ లెవెల్లో కానీ ఇది ఉండదు.
చాలా సింపుల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, సింపుల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఏ చాప్టర్ తీసుకున్నా మీరు శాతాలు కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు, శాతాలు, తర్వాత మనకు రేషియో ప్రొపోర్షన్ కావచ్చు, నిష్పత్తి అనుపాతం కావచ్చు, అంటే కాలము పని కావచ్చు, ఏది తీసుకున్నా కూడా అన్ని కూడా ఫస్ట్ లేఅవుట్స్ మాత్రం ఉంటుంది. కానీ మీరు వర్రీకలను అవసరం లేదు. ఈ రెండు మీద బాగా ఫోకస్ చేసిన తర్వాతనే మీద దాన్ని జోలిపోండి సార్. తర్వాత ఏది ఫోకస్ చేయాలా? సో నెక్స్ట్ మీరు ఫోకస్ చేసిందేమంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ. ఎందుకంటే మనకు 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయినాయి. ఖచ్చితంగా ఈ యొక్క బిట్స్ లేకుండా మనకు ఏ ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు మీదట. గతంలో జరిగినటువంటి కానిస్టేబుల్స్ ఏదైనా, గతంలో జరిగినటువంటి హైకోర్టు ఎగ్జామ్స్ గమనించండి బాగా. ఎందుకంటే జిల్లాలు డివైడ్ అయినాయి కాబట్టి మనకు మొత్తం మారిపోయింది, జాగ్రఫీ మొత్తం మారిపోయింది. అది శ్రీహరికోట ఒకప్పుడు నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా వచ్చింది. ఒకప్పుడు రాయలసీమ సముద్రం లేదు, ఇప్పుడు సముద్ర జిల్లా ఉండే కూడా రాయలసీమలో ఉంది. ఇవన్నీ కూడా మనం బాగా నేర్చుకోవాలి. లిమిటెడ్ సిలబస్ బట్ మోర్ అండ్ మోర్ మార్క్స్ మనకు వచ్చే అవకాశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో ఉన్నటువంటి నూతన జిల్లా ఆధారంగా మనం బేస్ చేసుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ పథకాలు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నవరత్నాలు అయితేనేమి అన్నీ కూడా దాంట్లో ఏది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ ప్రారంభించారు, దానికి ఎంత బడ్జెట్ కేటాయించారు. ఎందుకంటే మనకు ఏప్రిల్లో మనకు బడ్జెట్ రాబోతూ ఉంది, ఆ యొక్క బడ్జెట్ మనం ప్రామాణికంగా పెట్టుకుని చేస్తే మాత్రం మనకు తక్కువ సిలబస్ మోర్ మార్క్స్ మెంటల్ గ్రేడ్. తర్వాత మనకు వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ నూతన జిల్లాల ఆధారంగా నేర్చుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పథకాలు, దాని మీద ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇది నేర్చుకోవాలి మిత్రమా. ఆ తర్వాత తక్కువ సిలబస్ ఉంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, లిమిటెడ్ సిలబస్ బట్ మోర్ అండ్ మోర్ మార్క్స్ అవరిగే అవకాశం. ఇక్కడ మనకు సెక్షన్స్ అని అదన్నీ ఇదని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ వర్రీకలు అవసరం లేదు మిత్రమా. ఒక బిట్ మనకు కష్టంగా ఉన్నప్పుడు దాన్ని 3-4 సార్లు రిపీట్ చేసి చేసుకుంటే మనకు మంచిగా మార్క్ వస్తుంది. ఎందుకంటే ఇది ఇబ్బందులు పడద్దండి. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా మీరు గతంలో కానీ రాబోయే ఎగ్జామ్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో బిట్స్ రాకోకుండా వచ్చే అవకాశం లేదు మిత్రమా. ఇది తర్వాత మరి డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా లిమిటెడ్ సిలబస్సే బట్ మోర్ మార్క్స్. దీనికన్నా ముఖ్యంగా మరి ఏమంటే 2011 జనాభాల గురించి ప్రతిసారి బిట్లాడుతున్నారు మిత్రం ఇది. సో 2011లో ఉన్నటువంటి జనాభా సేకరణలో మాత్రం మీరు ఖచ్చితంగా మనకు ప్రతి శక్తిరేష అయితేనేమి అక్షరాస్యత పరంగా మనకి ఏ రాష్ట్రం ముందులో ఉంది, వెనకల్లో ఏ ఉన్నాయి, ఎస్సీ ఎక్కడుంది, ఎస్టీ యొక్క తక్కువ జనాభా ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనం బాగా నేర్చుకోవాలి. సో దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసిన అవసరం లేదు మిత్రమా. తర్వాత కరెంట్ అఫైర్స్ అండి, కరెంట్ అఫైర్స్ అండి. ప్రతి ఒక వ్యక్తిని ఒక అభ్యర్థిని తొక్కాలన్నా పైకి లేపాలన్నా కరెంట్ అఫైర్స్ పాత్ర ఎంతో ఎంతో ముఖ్యమైనది. అది నేను చెప్పడం కాదు, మన జరిగినటువంటి కానిస్టేబుల్స్ ఎగ్జామ్ మీరు గమనించేది మీరు తెలిసిపోద్ది. ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ మీద అయితే పై పైన కాకుండా డెప్త్గా, అంటే ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు పేపర్ చదువుతాడో అది ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, రెండైనా కావచ్చు, అతనైతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడు. అందుకనే మనకు టర్నింగ్ పాయింట్లో ఆఫ్లైన్ కోచింగ్ మీద ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ క్లాస్ అని మనం పెట్టడం జరిగింది అనమాట. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ దగ్గర ఉంది, కరెంట్ అఫేర్స్ మీద దగ్గర ఉంది. మరి తర్వాత మనకు ఇంట్రెస్ట్ అయినది ఎక్కువ మార్కులు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా క్రీడలు అవార్డులు. మరి క్రీడలు అవార్డులు అంటే చాలామంది అమ్మాయిలు అమ్మో క్రీడల అమ్మో అవార్డులు అంటూ ఉంటారు, చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు ముఖ్యంగా అమ్మాయిలు. కానీ అబ్బాయిలకైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు క్రీడల అవార్డులు. ఇది మాత్రం ఎందుకంటే ఇది మనకి ఇష్టమైనటువంటి క్రీడలు ఉంటాయి, మనకి ఇష్టమైన అవార్డ్స్ ఉంటాయి, మనకి ఇష్టం పర్సన్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటి మీద ఫోకస్. ఎందుకంటే మనకు ఒక సబ్జెక్ట్ మీద ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది ఏ విధంగా ఉన్నా కూడా మనం ఈజీగా నేర్చుకోగలం. అందువల్ల ఆ యొక్క కోలు చిన్నటువంటిదే కండ వరుసలు భాగంగా దీన్ని కూడా చదువుకోవాలి. క్రీడలు అవార్డులు చదువుకుంటే మాత్రం మంచి సక్సెస్ మనకు వస్తుంది మిత్రమా. తర్వాత 73-74 రాజ్యాంగ సవరణల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. గతంలో చెప్పినారు కానీ కొన్నిసార్లు ఇచ్చినారు, కొన్నిసార్లు ఇవ్వకుండా పోయినారు బిట్స్ అనమాట. తర్వాత ఇంకోటి ఏమంటే ఇండియన్ జాగ్రఫీ. సో జనరల్గా జాగ్రఫీ అంటే చాలామంది ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు, కష్టమనేసి. కానీ మిత్రమా కొంచెం మనకు సబ్జెక్ట్ ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఈ యొక్క బిట్స్ మాత్రం అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ఒక్కసారి మీరు జాగ్రఫీ నేర్చుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మిత్రమా. కాబట్టి ఇండియన్ జాగ్రఫీని కానీ ఆంధ్ర జాగ్రఫీని కానీ నెగ్లెక్ట్ చేయొద్దండి. లిమిటెడ్ సిలబస్ బట్ మోర్ అండ్ మోర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మన కాన్సెప్ట్ ఎగ్జామ్ చూసిన 30 బిట్లు పైన చేయడం జరిగింది జాగ్రఫీలో. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ.
సో సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్లో మనకు ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అనేది హై రేంజ్లో ఉంటుంది సిలబస్, ఎక్కువ సిలబస్ ఉంది. బట్ బిట్స్ కొంచెం తక్కువ అడుగుతున్న ఇటీవల కాలంలో. కానీ ఇంత ఉన్నప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా ఏ బిట్టు అడిగే అవకాశం లేదు. అది కాకుండా ఒకవేళ మనం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటే త్వరలో రాబోయేటటువంటి గ్రూప్ టూలో మనకు 75 మార్కులకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం ఆ కోరంలో కూడా దీన్ని చదివితే మాత్రం మనకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ తర్వాత వీటితో పాటుగా ఒక డైలీ ఒక టెస్ట్ చేయాలి. మరియు ఏమైతే మీరు ఈరోజు చదివినారో అది నైట్ 8 నుంచి 10 o'clock వరకు ఓన్లీ రివిజన్కే కేటాయించుకోండి. మనం చేసే అతిపెద్ద తప్పేమంటే చదువుతాం 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 చదువుతూనే ఉంటాం, కానీ ఎక్కడ కూడా టెస్ట్ రాయం, ఎక్కడ కూడా రివిజన్ చేయం. మరొన్న పెద్ద లోపం అదే మిత్రమా. ఏ వ్యక్తి అయితే మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే కంపల్సరిగా రివిజన్ అనేది చాలా 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 క్రూషియల్ రోల్ వహిస్తుంది. మీరు 5 pages చదివారా, 20 pages చదివారా అనేది మా ఇక్కడ క్రైటీరియా కాదు. మరి మీరు ఏమి చదివింది అదే రోజు రివిజన్ చేశారని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సైకాలజిస్ట్ చెప్పింది. ఏమంటే మీరు ఈ రోజు చదివింది ఆ రోజు రివిజన్ చేసుకుంటే అది దాదాపుగా మీకు మైండ్లో 15 days నిలవ ఉంటుంది. మీరు ఎప్పుడైతే రివిజన్ చెయ్యరో, ఈరోజు చదివినారు ఒక 1 week తర్వాత 10 days తర్వాత మళ్ళీ మనకు అది కొత్త సబ్జెక్టే కూర్చుంటుంది. అందుకని మిత్రమా రివిజన్కు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇంకేమంటే ఎగ్జామ్ రాస్తే టైం వేస్ట్ అనుకుంటూ ఉంటారు. ఎగ్జామ్ రాస్తే టైం వేస్ట్ కానే కాదు మిత్రమా, అది మీకు బూస్టింగ్ రివిజన్. ఎగ్జామ్లో అవి బిట్టు వచ్చింది అనుకోండి ఇంక మనం మర్చిపోలేం. సో ఇక టైం వేస్ట్ అనేది ఎక్కడ కూడా జరగదు. కాబట్టి డైలీ టెస్ట్ అండ్ రివిజన్. సార్ మరి ఎన్ని బాగానే ఉంది, వాట్ అబౌట్ హిస్టరీ, వాట్ అబౌట్ పాలిటీ, వాట్ అబౌట్ మిగతావి అన్నప్పుడు సైన్స్ కూడా నేను వాటిని నెగ్లెక్ట్ చేయడం చెప్పడం లేదు. అయితే ఫస్ట్ ఇవి మనకి ఏమంటే లిమిటెడ్ సిలబస్ ఇవన్నీ కూడా వీటిని ఫస్ట్ ఫోకస్ చేస్తే దాదాపుగా మనకు 60% పైన బిట్స్ మనకు పడతాయన్నమాట. ఆ తర్వాత మిగతా జోలికి, ఎందుకంటే మిగతా సైన్స్ వ్యాస్ట్ సిలబస్, లిమిటెడ్ మార్క్స్. హిస్టరీ ఎంత ఉంది, హిస్టరీ ఇండోనేషియా చదవాలి, ఆంధ్రేషియా చదవాలి, బట్ లిమిటెడ్ మార్క్స్ రావడం జరుగుతుంది. అందువల్లనే మన ఒకవేళ మీరు ఇక హిస్టరీ మీద పట్టినా సైన్స్ మీద పడినా ఏమవుతుంటే ఎక్కువ డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. కానీ మరి తక్కువ వస్తే ఎగ్జామ్ దగ్గర పడుతుంది, టెన్షన్ స్టార్ట్ అదే. అదే ఫస్ట్ ఇవి చేర్చుకుంటే ఇవన్నీ కూడా ఏంటంటే లిమిటెడ్ టాపిక్స్ బట్ మోర్ మార్క్స్. మనకు ధైర్యం వస్తుంది, నాకు ఇన్ని టాపిక్స్ కంప్లీట్ చేసినని ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం ఉంటే మనల్ని ముందుకు ఎంత దూరం వేసే నడిపిస్తూ ఉంటుంది. మరి పెద్ద సబ్జెక్ట్ పట్టుకుంటే ఏమవుతుందంటే ఇది ఎక్కువ రోజులు పట్టినప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ టెన్షన్ వల్ల మనం నేర్చుకునేది కూడా మర్చిపోతూ ఉంటాం. అదే తక్కువ లిమిటెడ్ టాపిక్స్ నేర్చుకుంటే ఒక నమ్మకం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, నేను జాబ్ సంపాదిస్తున్న నమ్మకం వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఏ లెవెల్లో బిట్స్ అడిగినా ఎటువంటి కష్టమైన సబ్జెక్ట్ అయినా కూడా మనం ఈజీగా నేర్చుకుంటాం. మిత్రమా గతంలోలాగా తప్పులు చేయొద్దండి. మళ్ళీ నోటిఫికేషన్ రావడం పక్క, నో డౌట్ అట్ ఆల్. టైం ఇప్పటికి దాదాపుగా 2 weeks అయిపోయా గవర్నమెంట్ చెప్పి, ఖచ్చితంగా వచ్చి తీరతా అది. ఇంకా చాలామంది చలనం లేదు, ఇంకా నిద్రపోతున్నారు. నిద్రపోతే మాత్రం ఇప్పుడు నిద్రపోతే మాత్రం తర్వాత శాశ్వతంగా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మనం నిద్రపోవాల్సి ఉంటుంది. అంటే మనకి జాబ్ రాగా తిరుగుతూ ఉంటాం, అట్లా తిరుగుకుంటూ ఉంటాం. ఈ జాబ్స్ మిస్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం మిత్రమా. కాబట్టి ఈ యొక్క 2 నెలలు మాత్రం మీ యొక్క టైంని ఇన్వెస్ట్మెంట్ చేయండి, చదువు మీద ఫోకస్ చేయండి. ఫ్రెండ్స్ వద్దు, బంధువులు వద్దు, శుభకార్యాలు ఏమి వద్దు, సినిమాలు సీగలు ఏమి వద్దు, ఓన్లీ దీని మీద. అంటే మనం మీ యొక్క గోల్ ఉండాలి, మీకు ఎయిమ్ కనపడాలి మనకు. అంటే మీరు ఎప్పుడు లేచినా కూడా మీకు మీ లక్ష్యం ఒకటే, నాకు జాబ్ 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 అని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సంపాదించుకోవచ్చు. సో బర్నింగ్ డిజైర్ ఉండాలి మిత్రమా. సో బర్నింగ్ డిజైర్ ఉంటే మనం ఏదైనా సరే సాధించవచ్చు, వర్రికల అవసరం లేదు. బట్ మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. అది త్వరలోనే మీకు ఇక 5M క్లబ్ గురించి చెప్పబోతున్నాను. ఇక ప్లీజ్ జాయిన్ 5M క్లబ్ ఫర్ ష్యూర్ సక్సెస్. ఇక్కడ ఏం చేస్తుంటే మనం 10,000 bits మీకు అందిస్తాం ప్రతిరోజు. 100 bits ఎప్పుడు అందిస్తాం, ఏమందిస్తాం అనేది అతి త్వరలోనే మీ ముందుకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ అనేది నేను మీ పక్క ప్లాన్ చేస్తాం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ప్రాసెస్ గోయింగ్ ఆన్. సో కంప్లీట్ అయిన తర్వాత, వన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 5M క్లబ్ గురించి చెప్తాను. మీరు అందుకు దాంట్లో జాయిన్ కాని మిత్రమా. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా టెస్ట్ సిరీస్ కానీ ఫుల్ కోర్స్ కానీ కలిసిన వాళ్ళు మనకి టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 4 యొక్క మెయిన్ కోర్సు ఉంది, అదేవిధంగా సచివాలయ కోర్సు మన దగ్గర ఉంది. ఇది మీరు తీసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒక జాబ్ పరంగా కానీ, ఒక నోటిఫికేషన్ పరంగా కానీ, మీలో ఒక డిప్రెషన్ పరంగా కానీ, అంటే మేము భయం వేస్తూ ఉన్నా కూడా ఖచ్చితంగా మా యొక్క టీమ్, టర్నింగ్ పాయింట్ టీమ్ అనేది మీకు ముందు నడిపిస్తుంది. సో భయపడద్దండి. బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్. ఖచ్చితంగా
మీరు అనుకున్నటువంటి సక్సెస్ ని నేర్చుంది బట్ మొదటి గుర్తించుకో మిత్రమా మీరు సక్సెస్ సాధించాలంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేయండి లేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ సాధిస్తారు మిత్రమా ఇది టర్నింగ్ పాయింట్ సిద్ధాంతం సో థాంక్యూ ఫర్ వాచింగ్